సర్వభూత హితేరత. ఎవరికైతే అవసరానికి మనం దానం చేస్తామో ఆ దానం చాలా ఫలితం ఎక్కువ ఉంటుంది. ఈ కథలో ఒక విధవరాలు ఉంటుంది. ఆవిడ కట్టెలు కొట్టుకుంటూ అమ్ముకుంటూ ఉండేది. ఒకసారి ఆ ఊళ్ళో ఒక తీర్థం జరుగుతుంది, మేళా. అక్కడ రకరకాల వస్తువులు అమ్మేవారు. ఆ అమ్మడంలో బూరలు, ఆడుకునే వస్తువులు, బొమ్మలు, తినే వస్తువులు ఇలా రకరకాలుగా అక్కడ అమ్ముతూ ఉండేవారు. ఆ మేళాకి ఈవిడ ఒకసారి తన కొడుకుని తీసుకుని ఆ మేళాకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు అక్కడున్న బొమ్మలన్నీ చూసి, నాకు ఆ బొమ్మ కావాలి, ఆ బొమ్మ కావాలి, ఆ బొమ్మ కావాలి, నాకు అది తినేది కావాలి, ఇది తినేది కావాలి అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతారు. వాళ్ళ అమ్మ అంటుంది, బాబు నేను చాలా పేదరాలిని, నేను నీకేమీ ఇవ్వలేను, ఇలాంటివన్నీ కొనలేను, నా దగ్గర ఉన్నటువంటి ఈ కొంచెం డబ్బుతో నేను నీకు నాకు తోచింది నేను కొనిపెట్టగలను, కానీ నువ్వు అడిగినవన్నీ కూడా నేను కొనిపెట్టలేనని చెప్పి చెప్తుంది. కానీ ఆ పిల్లవాడు వినడు, విపరీతంగా బుక్క పెట్టి ఏడుస్తాడు, నాకు ఆ అన్ని బొమ్మలు కొనిపెట్టు అని చెప్పి. తల్లికి ఏం చేయాలో తెలీదు. నిశ్శబ్దంగా తను ఏమీ చేయలేక ఆ పిల్లవాడిని లాక్కుంటూ తన గుడిసెకు వచ్చేసి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అయ్యో, పిల్లవాడు అడిగింది నేను కొనిపెట్టలేకపోయాను, ఆ మేళాలో ఎన్ని రకాలైనటువంటి ఆట వస్తువులు ఉన్నాయో, పిల్లలందరూ కూడా ఆడుకోవాలని అనుకునే అనిపించేటట్టుండే వస్తువులే ఉన్నాయి, కానీ నా బీదతనం వల్ల, నాకు ఇంకొక తోడు లేకపోవడం వల్ల నా పిల్లవాడికి ఏవీ కూడా నేను కొనిపెట్టలేకపోయానని ఆవిడ కూడా ఏడుస్తూ గుడిసెలో ఉండిపోతుంది. ఆ పూటకి వాళ్ళు ఏమీ తినరు, అలాగే పడి నిద్రపోతారు. అర్ధరాత్రి అయ్యేటప్పటికి పిల్లవాడికి మళ్ళీ మెలకు వచ్చి ఆ పిల్లవాడు ఏడవడం మొదలెడతాడు. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో ఆ పిల్లవాడి ఏడుపు గగ్గోలుతోటి అక్కడంతా నలుగురికి వినిపిస్తోంది. ఆవిడ ఎంతో సముదాయిస్తోంది, నాకు డబ్బులు రావగానే నీ కొనిపెడతాను అని చెప్పి. కానీ పిల్లవాడు చిన్న వయసు వల్ల అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు తల్లిని. ఈ రకంగా ఏడుస్తూ ఉంటే దూరంగా ఉన్న కోతవాలికి ఏడుపు వినపడుతుంది. ఎక్కడో ఎవరో ఏడుస్తున్నారని అతను చూసుకుంటూ వచ్చేటప్పటికి గుడిసె దగ్గరికి వస్తాడు. వెంటనే కోతవాలు పిలుస్తాడు బయటికి, బాబు పిల్లవాడు చిన్నవాడు తెలియక ఏడుస్తున్నాడు, మమ్మల్ని క్షమించండి అని చెప్తాడు. అని ఈవిడ చెప్పగానే కోతవాల్ అంటాడు, అమ్మా మనకి పట్టణంలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యం, నీ పిల్లవాడు కనుక ఇలా ఏడిస్తే మిగిలిన వారు కూడా రాజుగారికి నీ మీద ఫిర్యాదు చేసే అవకాశం వస్తుంది, కాబట్టి పిల్లవాడిని ఉరుకోబెట్టు అని అంటాడు. కానీ పిల్లవాడు వినడు, ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు మహారాజు గారికి ఎక్కడి నుంచో కానీ ఏడు వినపడుతూ ఉంటే ఇంకో కోతవాల్ని పంపిస్తాడు, చూడు ఎక్కడ ఎవరు ఏడుస్తున్నారో వెళ్ళి చూసిరా అని. అనగానే ఆ కోతవాలు ఈ కోతవాలు కలిసి మళ్ళీ ఈ పూరి గుడిసె దగ్గరికి వచ్చి పిలుస్తారు, అమ్మా మిమ్మల్ని మహారాజు గారు పిలుస్తున్నారు అనగానే ఆవిడ భయపడిపోతుంది. అమ్మో, రాజుగారికే ఇంత వినపడి మమ్మల్ని ఇంకా శిక్షిస్తారు తప్ప ఇంకో మార్గం లేదనగానే కోతవాలు అంటాడు, అమ్మా అలా కాదు, మహారాజు గారు నిన్ను పిలవండి, ఇద్దరిని పిలుస్తున్నారు, ఇద్దరు వచ్చి మహారాజు గారిని కలవండి అని చెప్తారు. ఈవిడ పిల్లవాడిని తీసుకుని ఈ ఏడుస్తున్న పిల్లవాడిని లాక్కుంటూ మహారాజు గారి దగ్గరికి వెళ్తుంది. మహారాజు గారు అంటారు, ఏమ్మా ఇంత అర్ధరాత్రి పూట ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతారు. అడగగానే మహారాజా, ఈ రోజు జరిగినటువంటి మేళాకి మేము వెళ్ళాము, నేను చాలా కడు బీదరాలని, నా దగ్గర అసలు డబ్బులు లేవు, కట్టెలు అమ్ముకుని వాటిని వచ్చిన డబ్బులతోటే మేము భోజనం తినడమే తప్ప మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, అటువంటప్పుడు ఈ పిల్లవాడు కోరినవన్నీ కూడా నేను ఎట్లా ఇవ్వగలను మహారాజా అని చెప్పి ఆవిడ మహారాజు దగ్గర విపరీతంగా దుఃఖిస్తుంది. మహారాజు గారు అంటారు, కోతవాల్ని పిలిచి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ మేళాలో ఉన్నటువంటి అన్ని రకాల బొమ్మలు తీసుకుని, తినుబండారాలన్నీ తీసుకుని రా అని చెప్తారు. కోతవాలు అర్ధరాత్రి వెళ్ళి అందరినీ లేపి అక్కడ ఉన్నటువంటి బొమ్మలు, మిఠాయిలు, పిల్లలకి పనికొచ్చే వస్తువులన్నీ తీసుకుని వచ్చి
రాజుగారి దగ్గరికి వస్తారు. రాజుగారు వెంటనే ఆ బాలుడిని పిలిచి నీకు ఏమేం కావాలో తీసుకో అంటారు. ఆ బాలుడు వాటిల్ని చూడంగానే ఆనందంతో విపరీతమైన ఉత్సాహంతో పకపక నవ్వుతూ బొమ్మలు తీసుకుంటాడు, తినే మిఠాయిలు తీసుకుంటాడు, అక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటటువంటి వస్తువులు తీసుకుంటాడు, వాటితోటి పడి దొల్లుతాడు. ఇంకా ఆనందాన్ని పట్టలేక వాటితోటి చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు మహారాజుకి అర్థమవుతుంది, ఎవరైతే ఏ వస్తువైతే కోరుకుంటారో వారికి అది దక్కగానే ఉండే ఆనందం వెలకట్టలేనిది అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది. వెంటనే కాస్త భోజనం తెప్పించి ఇద్దరికి భోజనం పెట్టించి కొంచెం ధనాన్ని ఆవిడకి ఇచ్చి, అమ్మ మీరు ఈ రోజు నుంచి ఈ బాలుడు అడిగినవి కొనిపెడుతూ ఉండండి అని చెప్పి కొంచెం నాణాలు అవన్నీ ఇచ్చి వారిని సాగనంపి, సాగనంపేటప్పుడు తినుబండారాలు బొమ్మలు అవన్నీ కూడా ఆ విధవరాలకి ఇచ్చి పంపించి అక్కడ ఆ బాలుడికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయమని చెప్పి కోతవాలికి చెప్పి వాళ్ళిద్దరి జీవనాన్ని ఆ రోజు నుంచి సుఖంగా జరిగేటట్టుగా రాజుగారు అన్ని ఏర్పాట్లు చేసి ఆయన కూర్చున్నప్పుడు అనుకుంటారు, ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉంది, ఆ పిల్లవాడి ముఖంలో కనపడినటువంటి ఆనందం నేను జన్మ జన్మలు ఎత్తినా కానీ అటువంటి ఆనందాన్ని చూసి ఆ ఆనందంలో నేను కూడా తరించడాన్ని నేను ఇంతవరకు చూడలేదు. ఇది చాలా అభినందనీయమైనటువంటి అంశం.